హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. హలో అండి, బిగ్ బాస్ చూస్తారా? చూస్తామండి. ఓకే, సో మరి నిన్న రాహుల్ని తీసుకెళ్లి సీక్రెట్ రూమ్లో పెట్టినారు కదా, సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ముగ్గురు నామినేషన్లో ఉండగా ఒక రాహుల్ని ఎందుకు పెట్టారు? అంటే రాహుల్ కోపం ఎక్కువ కదా, తన పేషెన్స్ని టెస్ట్ చేయడానికి బిగ్ బాస్ అలా చేశాడు. సో మరి ఇప్పుడు మరి రాహుల్ని పెట్టడం వల్ల ఇంట్లో వాళ్ళు ఆయనని శ్రీముఖికి తక్కువ మార్కులు ఇచ్చిండు కదా, సో మరి శ్రీముఖి ఎట్లా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే రాహుల్ కోపం ఎక్కువ కాబట్టి తనని కంట్రోల్ చేద్దామని బిగ్ బాస్ అలా చేశాడు. మళ్ళీ అండ్ వీళ్ళ గురించి తెలుసుకోవడానికి కూడా రాహుల్కి ఒక ఛాన్స్ ఉంటుంది. సో అంటే మిగతా ఇంటి సభ్యులందరూ మాస్కులు తీసిరు అనుకుంటున్నారా మీరు? అసలు వాళ్ళు మాస్కులు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, ఒక్కరు కూడా తీయలేదు. సో ఇప్పుడు మరి రాహుల్కి తెలిసిపోతుంది కదా శ్రీముఖితో అసలే పడదు మామూలుగానే. ఇప్పుడు శ్రీముఖి ఏమన్నా అన్నది అనుకోండి, సో రాహుల్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ బిగ్ బాస్ ఏ లెవెల్లో ఉండబోతుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ బిగ్ బాస్ సూపర్ హిట్. నెక్స్ట్ రాహుల్ వచ్చాక ఇక ఎవరెవరు ఎలాగో తనకు తెలిసిపోయింది కాబట్టి ఇక కంటిన్యూ అవుతాడు బాగానే. సో ఇప్పుడు మళ్ళీ రాహుల్ వెళ్ళిపోయినాడు, పునర్నవి ఒక్కత అయిపోయింది, సో అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఎట్లుంటే అంటే ఒక చెప్పాలంటే నాకు బాధాకరంగా ఉన్నది ఆ విషయం చెప్పాలంటే, ఎందుకంటే రాహుల్ ఏంది ఇప్పుడు నుంచి ఎట్లుంటుంది ఉండలేదు కదా, అట్లానే ఇప్పుడు రియల్ లవ్ అనేది తెలిసిపోయిందండి. ఓకే, సో మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్నది నిజంగా లవ్ అనుకుంటున్నారా, ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారా? మీరు చూస్తున్నారు కదా బిగ్ బాస్ ని? చూస్తున్నాం, ఫస్ట్ ఫ్రెండ్స్ ఏ కాబట్టి ఇప్పుడు లవ్ అయింది, మళ్ళీ రాహుల్ వచ్చాక ఇంకా డీప్ లవ్ కావచ్చు. రాహుల్ ఎంతైనా రాహుల్ లేని బిగ్ బాస్ వల్ల నాకు చాలా బాధాకరం ఉన్నది. అసలు నైట్ చూస్తా అంటే నాకు ఏడిపోతుంది, కానీ తట్టుకోలేక తప్పలేక ఇక టీవీ ఛానల్లో యూట్యూబ్ వాళ్ళు ఇట్లా తెలియజేస్తున్నాం మా ప్రయత్నం మేము ఎట్లయినా. ఓకే, సో అదే నిన్న మళ్ళీ రాహుల్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది మాట్లాడారు, లాస్ట్కి నాగార్జున ఫేక్ ఎలిమినేషన్ అనగానే మీ రియాక్షన్ ఎట్లుండే? అసలు ఎట్లా తెలుసా, ఎప్పుడు లేని అసలు ఒక చెప్పలేని ఆనందం, డాన్స్ కాదు మామూలుగా డీజే పెట్టినా కూడా. అసలు ఎట్లా అంటే ఇక రాహుల్ ఫేక్ కదా, అసలు ఆ ఫీలింగే చెప్పలేమండి, ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన తెలంగాణ అసలు మస్తు మాట్లాడుతున్నాం, సో రాహుల్ అంటే అందుకే మాకు ఫుల్ ఇష్టం. ఓకే, సో రాహుల్ అప్పుడప్పుడు నోరు జారుతూ ఉంటాడు కదా, అంటే మీరు మనం తెలంగాణ కాబట్టి మనకు తెలుసు ఇవి కామన్ వర్డ్స్ అని, వాళ్ళ హౌస్ మేట్స్ అందరు తప్పు పడుతున్నారు కదా దాన్ని. ఇక మన తెలంగాణ వాళ్ళకి మినిమం ఉంటుంది అండి, ఎప్పుడు ఎట్లా అంటే మన తెలంగాణ భాష ఎప్పటికీ అట్లా ఉంటాయి కాబట్టి అట్లా మాట్లాడడం మనం ఏం అనుకోవద్దు కాబట్టి వాళ్ళు అట్లా అనుకుంటారు, అది దాన్ని ఏం చెప్పలేము అన్న. ఇక సో ఈరోజు మళ్ళీ ప్రోమో చూసిరా, మరి గద్దలకొండ గణేష్ వస్తున్నాడు వాల్మీకి, సో సినిమా చూసిరా? చూసామండి. ఓకే, బాగుంది సినిమా. అవునా, సో మరి ఇప్పుడు ఫైనల్గా రాహుల్కి ఏం చెప్పాలనుకుంటున్నారు నెక్స్ట్? మరి కొంచెం తిడతారు మళ్ళీ, ఆయన తిట్టేదే ఎక్కువ చూపిస్తారు ఆబ్వియస్గా, మన ముమ్మెత్ మళ్ళీ వచ్చాక మంచిగా ఉంటాడు, ఎందుకంటే ఎవరి గురించి అందరి గురించి తెలిసిపోయింది కాబట్టి కోపం తగ్గించుకుంటాడు, అంతలోకి బాగానే ఉంటాడు ఇప్పుడైతే. మేబీ విన్నర్ రాహుల్ అన్నే కావచ్చు మాక్సిమం. బిగ్ బాస్ రాహుల్ అన్న ఫిక్స్ అది, దాన్ని మారవలేదు. మా దాపు మా కాయల్లో ప్రతి ఒక్క మెంబర్స్ రోజు పాయింట్ చేస్తాం రాహుల్ అన్నగా చేస్తాం మేము, దాపుగా 2000 మంది దాకా మా కాలేజ్ మా ఫ్రెండ్స్ పక్క కాలేజ్ న్యూ సైన్స్ కాలేజ్ మాస్టర్ కాలేజ్ అందరూ రాహుల్ అన్న. రాహుల్ డైలీ 10 ఓట్స్ ఉంటే 10 రాహుల్కి డైలీ. ఓకే, రాహుల్ అన్న లేని ఎట్లా తెలుసా, పొద్దున్న లేసి బిగ్ బాస్ చూస్తాం మేము రాహుల్ అన్న ఎక్కడ, అసలు రాహుల్ అన్న ఏమొస్తుంది ఏంది అసలు అదే చూస్తాం ఎక్కువ తప్ప వీళ్ళ ఎంత ఉండదు అంత. రాహుల్ సాంగ్ ఒకటి పాడతారు ఏదన్నా? పాడతామండి, పాడండి. మంగమ్మ సాంగ్ రంగ 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 స్థలాన రంగు పూసుకోలేక. సో అయితే ఇప్పుడు మీరు వాడేది ఎట్లుంది తెలుసా, హౌస్ లో అందరు వేషం వేసుకొని ఉన్నారు, సో వాళ్ళ వేషాలు వేయడం కోసమే రాహుల్ అన్న సీక్రెట్ రూమ్ కి పోయిన అన్నట్టున్నది. తన పాట తనకి ఫ్యూచర్ లో ఉపయోగపడ్డదండి. సో థ్యాంక్ యూ సో మచ్, సూపర్ గా చెప్పారు. సో చూసిరు కదా, సో రాహుల్ అన్న ఏమంటారు సీక్రెట్ రూమ్ లో పోయినా కూడా అసలు ఎవరు గెటప్ చేసుకోను, ఐ మీన్ మాస్కులు తీయకుండా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి బయటకు వస్తారని అంటున్నారు. ఫైనలీ రాహులే విన్నర్ అంటున్నారు, మరి చూద్దాం ఏమైతుందో. ఆల్ ది బెస్ట్ మీ రాహుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.